सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोस्तुते। శ్రీచక్ర కేంద్రంలో ఉన్న బిందువుగా ఉన్న నవమ ఆవరణ దేవతలను గురించి, ఆ దేవతలను గూర్చిన దీక్షితుల వారి కీర్తన వైభవాన్ని గురించి తెలుసుకుందాం. ఈ 9వ ఆవరణలో 16 మంది నిత్యా దేవతలు ఉంటారు. వీళ్ళందరూ కాలస్వరూపులు. ఈ 9వ ఆవరణకు సంబంధించిన సంకేత ముద్ర సర్వయోని ముద్ర. ఇక్కడి రసం శాంతరసం, ఇక్కడి బీజాక్షరం ఐం. 8 చక్రాలలో ఇప్పటి వరకు 8 రసాలు చెప్పి 9వ రసంగా శాంతరసం చెప్పారు. శాంతరసం అంటే పరమాత్మతో తాదాత్మ్యాన్ని పొందినప్పుడు కలిగే ఆనంద స్థితికి సంబంధించిన పేరు. లౌకికమైన జీవితంలో ఎన్నో రకాల రసాలను అనుభవించినప్పటికీ అమ్మ దివ్యానుగ్రహంతో లభించే శాంతరసం అందుకు సంకేతంగా బిందువుగా ఉన్న నవమ ఆవరణ దేవతకు రసం శాంతరసంగా తెలియచేశారు పెద్దలు. ఈ బిందువును సర్వ ఆనందమయ చక్రం అంటారు. ఇక్కడ పరాపర రహస్య యోగినులు ఉంటారు. వారు లలితాదేవిని సేవిస్తూ ఉంటారు. ఈ నవామ ఆవరణ కృతిని దీక్షితుల వారు అన్ని విభక్తులు వరుసగా చెప్పే పద్ధతిలో గానం చేశారు. దీన్ని సార్వ విభక్తిక రచనా విధానం అంటారు. ఇలా వరుసగా ఒక్కొక్క విభక్తి చెప్పి చెట్టు చివరికి సార్వవిభక్తికంగా చెప్పడం ఉదాహరణ వాంగ్మయ ప్రక్రియ. ఆ ప్రక్రియను అనుసరించారు ఈ కీర్తనల రచనలో దీక్షితుల వారు. శ్రీ కమలాంబా జయతి అని ప్రథమావిభక్తిలో ప్రారంభించి ఆమెను జగదంబగా, శృంగారరస కదంబగా కీర్తించారు. శృంగం అంటే కొమ్ములు, అంటే త్రికోణాలు. అరం అంటే అంశులు, అంటే వృత్తాలు. త్రికోణాలు వృత్తాలు కలిగింది శ్రీచక్రం. కాబట్టి శృంగారరస కదంబ అంటే శ్రీచక్ర స్వరూపిణి. అంతేకాదు సౌందర్య సర్వస్వమైన తల్లి అని కూడా అర్థం. అంటే చైతన్య స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి. ఆ చైతన్య స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి అయిన తల్లి దూరంగా లేదు. ఎందుకు అంటే మదంబా, నాకు తల్లి కాబట్టి అనే ఆత్మీయతను ప్రకటించారు. చిద్బింబ ప్రతిబింబేందు బింబ అనే మాటల్లో అమ్మ జ్ఞానస్వరూపిణి అని, బిందు రూపంగా ఉన్నదని, అమ్మవారి ముఖబింబానికి చంద్రబింబం ప్రతిబింబమని చెప్పారు. చంద్రవిద్య అనే నామం, చంద్రమండల మధ్యగా అనే నామం లలితాశాస్త్రంలో మనకు కనిపిస్తాయి. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం అని శ్రీ సూక్తంలో వినిపించే మంత్రం కూడా మనకు ఈ సందర్భంలో జ్ఞాపకానికి వస్తుంది. అసలు సాధకుడి దివ్యదేహంలో సహస్రారం చంద్రమండలమే అని కూడా కుండలిని యోగశాస్త్రం చెబుతోంది. శ్రీపుర బిందు మధ్యస్థ చింతామణి మందిరస్థ శివాకార మంచస్థిత శివ కామేశ్వరాంకస్థిత అన్నారు. శ్రీచక్రంలో మధ్యలో ఉన్న బిందువులో అమ్మవారు ఉన్నదని, ఆమె చింతామణి గృహంలో ఉన్నదని, శివాకారమైన మంచంపై ఆసీనుడాలై ఉందని, ఒకే శక్తి బ్రహ్మశక్తి 5 రూపాలుగా రూపొందినప్పుడు ఆ 5 బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు అని పేరని, ఈ 5 శక్తులతో ఏర్పడిన ఆసనమే పంచబ్రహ్మాసనమని, ఆ పంచబ్రహ్మాసనంపై అమ్మ ఆసీనుడాలైందని, అందులోను శివకామేశ్వరుని బొడిలో ఉన్నదని, శివకామేశ్వరాంకస్థ పంచబ్రహ్మాసన స్థిత అనే నామాలు తెలియజేస్తాయి. తరువాత ద్వితీయ విభక్తిలో సూకరారణార్జర్చిత మహాత్రిపుర సుందరీం రాజరాజేశ్వరీం శ్రీకర సర్వానందమయ చక్రవాసినీం సువాసినీం చింతయేహం అన్నారు. ఇందులో రాజరాజేశ్వరి, మహాత్రిపుర సుందరి అమ్మవారి పేర్లు. ఆమె సువాసిని అంటే పెద్ద ముత్తైదువ, అందరికీ మాంగళ్య సౌభాగ్యాలను అనుగ్రహించే తల్లి. సూకరారణ అంటే వారాహీ దేవత. అమ్మవారికి సేనాధ్యక్షురాలుగా ఉన్నది అమ్మ సేనలో. ఆ తల్లి చేత అర్చింపబడే దేవతామూర్తి కాబట్టి సూకరారణ అభ్యర్చిత అనే పదం ప్రయోగించారు. తృతీయ విభక్తి కీర్తనలో దివాకర శీతకిరణ పావకాది వికాసకరయా భీకర తాపత్రయాది భేదన ధురీణ తరయా
ಪಾಕರಿಪು ಪ್ರಮುಖಾದಿ ಪ್ರಾರ್ಥಿತ ಸುಖಳೇಬರಯ ಪ್ರಾಕಟ್ಯ ಪರಾಪರಯ ಪಾಲಿತ ಉದಯಾಕರಯ. అపారమైన దయను కలిగిన తల్లి, ప్రాకట్య పరాపరయ అంటే మొట్టమొదటి చక్రంలో ప్రకట యోగినులు, చిట్ట చివరి చక్రంలో పరాపరా యోగినులు ఉన్నారు. వారందరినీ అనుగ్రహించే తల్లి, వారి చేత సేవింపబడే తల్లి అని చెప్పడానికి ఆ మాట చెప్పారు. అలాగే దివాకర శీతకిరణ పావకాది వికాసకరయ అంటే లోకానికి వెలుగును వేడిమిని కాంతిని ప్రసాదించేవారు సూర్యుడు చంద్రుడు అగ్ని. వారి వికాసానికి కారణమైన తల్లి అమ్మవారు అని చెప్పడం. అలాగే అతి భయంకరమైన తాపత్రయాలను తొలగించడంలో అమ్మకు అపారమైన నైపుణ్యం ఉంది. కాబట్టి దేవతలందరూ అమ్మను ఆరాధిస్తారు. అమ్మను అర్చించి అమ్మ దివ్య అనుగ్రహంతో దేవతలు రాక్షసులపై అఖండ విజయాన్ని సాధిస్తారు. అంటే అమ్మను ఆరాధిస్తే మనలో ఉన్న అసుర శక్తులపై విజయం సాధించి మనలోని దైవీ శక్తులను, సద్గుణాలను మనం మేల్కొల్పుకోవచ్చు అనేది ఇందులో ఉన్న ఆంతర్యం. ఆ తర్వాత చతుర్థి విభక్తిలో శ్రీమాత్రే నమస్తే చిన్మాత్రే సేవిత రమా హరీశాది విధాత్రే అనే మాట చెప్తూ అమ్మను చైతన్య స్వరూపిణిగా, వివిధ దేవతలు అమ్మను ఆరాధించేవారుగా నిరూపించారు దీక్షితుల వారు. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవ అని లలితా సహస్రనామంలో అమ్మవారి దివ్య వైభవాన్ని కీర్తిస్తూ దేవతలందరూ అమ్మను ఆరాధిస్తున్నారు అనే విశేషాన్ని తెలియచేశారు. పంచమీ విభక్తి చరణంలో వామాది శక్తి పూజిత పరదేవతాయా సకలం జాతం అంటే వామదేవాది శక్తుల చేత సేవలు అందుకుంటూ సమస్త సృష్టిని తనలోరించి ఆవిర్భవింపచేసిన తల్లి అమ్మ అనే సత్యాన్ని, అమ్మవారి కారణంగానే ఈ సమస్త సృష్టి వచ్చిందనే విశేషాన్ని తెలియచేశారు దీక్షితుల వారు. కామాది ద్వాదశాభిరూపాసిత కాది హాది సాది మంత్రరూపిణ్యా అని షష్ఠీ విభక్తి ప్రయోగం చేశారు. మన్మధుడు మొదలైన వారు 12 మంది అమ్మను ఉపాసించారు. వారు ఉపాసించిన విధానాలు కూడా మొత్తం 12 రకాల పద్ధతులు ఉన్నాయి. కాబట్టి కామాది ద్వాదశాభిరూపాసిత, అలాగే కాది హాది సాది మంత్రరూపిణి అంటే పంచదశీ మంత్రస్వరూపిణి. పంచదశీ మంత్రం 3 భాగాలుగా ఉంటుందని, ఆ 3 మూడు కూటములు అంటారని, కాదికూటం హాదికూటం సాదికూటం అంటారని, కాదికూటం కకారంతో హాదికూటం హకారంతో సాదికూటం సకారంతో ప్రారంభమవుతుందని పెద్దలు చెప్పారు. ప్రేమాస్పద శివ గురుగుహ జనన్యాహ ప్రీతియుక్త మచ్చిత్తం విలయతు అనే చరణం చూస్తే సప్తమ విభక్తిలో సాగింది. అమ్మ ప్రేమకు లక్ష్యమైన సుబ్రహ్మణ్యుణ్ణి కన్న తల్లి, ఆ తల్లి యందు నా మనస్సు లయమైపోవుగాక. పరమేశ్వరిలో మనస్సు లయం కావడం అంటే మోక్ష సామ్రాజ్యాన్ని సంపాదించుకోవడమే. సప్తమ విభక్తి చరణం చెప్పాక ఈ కృతిలో దీక్షితుల వారు బ్రహ్మమయ ప్రకాశిని, నామరూప విమర్శిని, కామకళా ప్రదర్శిని, సామరస్య నిదర్శిని అంటూ ప్రథమ విభక్తిలో చెప్పారు. పరబ్రహ్మ రూపంగా ఉన్నప్పుడు ఆ తల్లికి ప్రకాశిని అని పేరు, ఎందుకంటే పరబ్రహ్మతత్వం స్వయం ప్రకాశకం. అది నామరూపాలుగా దిగిరావడానికి కారణం విమర్శ అంటే వేరు చేసి చూపించడం. తన నుంచి సృష్టిని వేరు చేసి చూపించినప్పుడు అమ్మ తత్వంలో నుంచి సృష్టి వేరుగా వచ్చింది. సృష్టికి రూపం ఉంది, ఒక్కొక్క రూపాన్ని బట్టి ఒక్కొక్క పేరుంది. కొండ ఉంటే కొండ అనే పేరు వచ్చింది, నది రూపంగా ఉంటే నది అనే పేరు వచ్చింది. కాబట్టి నామరూప విమర్శిని. కామకళా ప్రదర్శిని, కామకళ అంటే సృష్టి చెయ్యాలి అనే కోరిక, దాన్ని ప్రదర్శించింది, సృష్టి ఏర్పడింది. అంతేకాకుండా కకార అకార మకారాల సమ్మేళనం కామ అన్నారు. బ్రహ్మ విష్ణువు శివుడు ఈ ముగ్గురి సమ్మేళనం అంటే సృష్టి స్థితి లయాలను నిర్వహించే తల్లి అని. ఇలా నిర్వహించేటప్పుడు ఈశ్వరుడికి అమ్మవారికి చక్కని సామరస్యం ఉంది. కొన్ని విషయాల్లో అమ్మవారు ప్రాధాన్యం వహిస్తుంది, కొన్ని విషయాల్లో ఈశ్వరుడు ప్రాధాన్యం వహిస్తాడు. 5 పనులు జరగాలి సృష్టిలో పంచకృత్య పరాయణ అన్నారు. సృష్టి స్థితి లయము తిరోధానము అనుగ్రహము. సృష్టి స్థితి చేసేటప్పుడు అమ్మవారు ప్రాధాన్యం వహిస్తుంది, అయ్యవారు సహకరిస్తారు. లయం చేసేటప్పుడు అమ్మవారు సహకరిస్తుంది, అయ్యవారు ప్రధాన పాత్ర స్వీకరిస్తారు. తిరోధాన అనుగ్రహాలు చేసేటప్పుడు ఇద్దరూ సామరస్యంతో కలిసి పనిచేస్తారు. ఇలా
సామరస్య రూపంగా శివాశివుల ఏకస్వరూపిణిగా అమ్మవారు ఉంది కాబట్టి అమ్మవారే అయ్యవారి రూపం అమ్మవారి రూపం కూడా అయి ఉన్నది కాబట్టి సామరస్య నిదర్శిని అని ఈ 9వ ఆవరణ కీర్తనను ముగించి ఆ తర్వాత నీరాజనం కీర్తనను అందించారు సంబోధన ప్రథమలో అన్ని సంబోధనలే అమ్మవారిని పిలవడమే ఇది శ్రీరాగంలో ఖండజాతి ఏకతాళంలో ఈ కీర్తన వర్ణన జరుగుతుంది నవమ ఆవరణ కీర్తన ఆహిరి రాగంలో రూపక తాళంలో వ్యక్తమవుతుంది ఇక నీరాజనం కీర్తన శ్రీరాగంలో ఖండజాతి ఏకతాళంలో శ్రీకమలాంబికే శివే పాహిమాం లలితే శ్రీపతి వినుతే సితాసితే శివసహితే కమలాంబిక శివ లలిత ఇవన్నీ అమ్మ పేర్లు పాహిమాం ఇక్కడ శ్రీపతి వినుతే విష్ణుమూర్తి చేత కీర్తింపబడే తల్లి శివసహితే ఎప్పుడూ శివుడు వెంట ఉండే తల్లి సితాసితే అంటే తెలుపు నలుపు ఇది పగలు రాత్రికి శుక్లకృష్ణ పక్షాలకు ప్రతీకలుగా చెప్పిన మాట కాబట్టి అమ్మ కాలస్వరూపిణి అని అర్థం అమ్మ ముఖం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి పున్నమి నాటి చంద్రుడి ముఖంలా ఉంటుంది అందుకని రాకాచంద్రముఖి అన్నారు అమ్మ వారాహి మొదలైన దేవతలను సంరక్షిస్తుంది రక్షిత కోలముఖి అన్నారు అమ్మకు అటు ఇటు లక్ష్మీ సరస్వతులు సేవలు అందిస్తూ ఉంటారు కాబట్టి రమావాణి సఖి అమ్మ తనను ఆశ్రయించిన భక్తులకు రాజయోగాన్ని ప్రసాదించి దివ్య ఆనంద పారవస్యాన్ని కలిగిస్తుంది కాబట్టి రాజయోగ సుఖి అమ్మయే శాకంభరి అమ్మయే శాతోదరి అమ్మ చంద్రకళాధరి అమ్మకు శంకరి అని పేరు శంకర గురుగుహ భక్త వశంకరి కూడా అమ్మే ఈ కీర్తనలో చమత్కారమైన మాట ఏకాక్షరి అని ఒకే అక్షరం స్వరూపంగా కలిగిన తల్లి అని అంటే ఓంకారస్వరూపిణి అమ్మ ఆమెయే భువనేశ్వరి ఆమె పరమేశ్వరుడికి చాలా ప్రియమైన తల్లి శ్రీకరి సంపదలిచ్చే తల్లి సుఖకరి తన భక్తులకు లౌకికమైన సుఖాలను మోక్ష సుఖాన్ని కూడా ప్రసాదించే తల్లి ఆమెయే మహాత్రిపుర సుందరి నిజానికి నీరాజన కీర్తనం అన్న దానిలో మంగళం అనే మాట లేదు కానీ అమ్మను అమ్మ తత్వాన్ని వివరించే చక్కని సంబోధనలతో ఈ కృతిని రచించారు దీక్షితుల వారు ఇలా నవ ఆవరణ కీర్తనల్లోనూ నీరాజన కృతిలోనూ కూడా అడుగడుగున అమ్మ తత్వాన్ని ఒక వంక లలితా సహస్రం వేరొక వంక సౌందర్యలహరి ఇంకొక వంక దేవీ భాగవతంలోని కథా విశేషాలు ఇలా శాక్తేయ వాంగ్మయ సర్వస్వాన్ని తన ఉపాసనా బలంతో దర్శించగలిగిన ముత్తుస్వామి దీక్షితుల వారు ఈ కృతులు అందించి మనను అనుగ్రహించారు ఈ చివరి ఆవరణ కీర్తనను నీరాజన కృతిని శ్రీమతి కాంచన గళం మీదుగా మనం అందుకుందాం ఈ శరణ్ నవరాత్ర మహోత్సవాలలో అమ్మను ఈ సంగీత రూపంలో ఆరాధించుకుని తరించడానికి కావలసిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అందరికీ స్వాగతం శుభస్వాగతం సుస్వాగతం స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని సంతు
जयति Yeah.
श्री महा त्रिपुर सुंदर शा